సామాజిక ఆర్థిక అసమానతలకు, మూఢాచారాలకు, ఆడపిల్లల మీద జరిగే అమానుషాలకు, మోసాలకు, దరిద్రానికి, మతోన్మాదానికి అన్నింటికీ మూలం చదువు లేకపోవడమే అనే విషయాన్ని తెలుసుకుని ఆ దిశగా కార్యాచరణలో నిమగ్నమైన వ్యక్తి ఆమె. ఉన్నత విద్యావంతురాలు, జాతీయ బ్యాంకులో ఆఫీసర్ హోదాలో ఉద్యోగం, కాని లోన్లిచ్చే విషయాల్లోనూ పేద గొప్ప తేడాలు ఆమెను కలిచివేసి ఉద్యోగం వదిలేసి ఎకనమిస్టుగా మారేలా చేశాయి. తన చుట్టూ ఉన్న సమాజం, తన తోటివారు తనమీద అభాండాలు వేసినా, తన పనిని అపహాస్యం చేసినా సరే నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ముందుకు సాగుతున్న ధీర వనిత లుబ్నా సర్వాత్. హైదరాబాద్ దేశంలోనే పేరొందిన మెట్రోపాలిటన్ సిటీ, కాని ఇక్కడి అభివృద్ధి నీడల్లో దాగున్న పేదరికం, అర్బన్ స్లమ్ ఏరియాల్లో చదువులేని కారణంతో పేరుకుపోతున్న అజ్ఞానం, ఇవే ఆమెను కదిలించాయి. సహజంగా ప్రశ్నించే గుణమున్న లుబ్నా సర్వాత్ చదువుకునే రోజుల నుండే ఏదో రకంగా సామాజిక సేవ చేస్తూనే ఉంది. కాని తాళ్లగడ్డ ప్రాంతానికి రావడం ఆమెను పెద్ద ఎత్తున ఈ పనిలో నిమగ్నమయ్యేలా చేసింది. చాలా మంది అమ్మాయిలు, యంగ్ అమ్మాయిలు సిక్గా ఉంటారన్నమాట. వాళ్ళు డాక్టర్కి దగ్గరికి వెళ్తే ఆ ప్రిస్క్రిప్షన్ని కూడా వాళ్ళు ఉల్టా తీసుకొచ్చి నా దగ్గరికి పట్టుకొచ్చేవాళ్ళు. ఏంటి బాజీ తీసుకోమా, అయినా బతావు అది అనుకుంటూ. అయితే చాలా పెద్ద అది ఒక డిప్రెస్డ్ ఫీలింగ్ అన్నమాట. అంటే ఆ ప్రిస్క్రిప్షన్ని కూడా వాళ్ళు సరిగ్గా పట్టలేకపోతున్నారు, ఉల్టా సీదా నియమాల మొర. అంటే అప్పుడు నాకు అర్థమైంది, వీళ్ళకి అసలు కావాల్సింది ఏంటి. ఈరోజు నేనున్నాను కానీ రేపు ఎవరు చెప్తాను వీళ్ళకి ప్రిస్క్రిప్షన్ కూడా అర్థం కాదు. ప్రతి ఒక్కరు నేను ఒకటి అడిగేదాన్ని, నువ్వు డైలీ పేపర్ చదవగలుగుతున్నావా, అది ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఏమైనా కానీ ఒక న్యూస్ పేపర్ చదవగలగాలి. అంటే లేదు బాజీ, మాకు న్యూస్ పేపర్ ఫస్ట్ థింగ్ వాళ్ళ ఇంటికి రాదు, సెకండ్ థింగ్ వాళ్ళకేమో చదవడం రాదు, సెకండ్ ఇంకొకటి ఏంటంటే చదివే ఆసక్తి కూడా లేదు, ఏమవుతుంది అన్నది కనుక్కోవడానికి అది కూడా లేదు. కానీ ప్రతి ఒక్క గమనించిన అది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏమో టీవీ ఉంటుంది అన్నమాట. తాళ్లగడ్డ ఏరియాలోని అర్బన్ స్లమ్స్ లోని మహిళలకు చదువు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు లుబ్నా. ఇక్కడుండే ముస్లిం అమ్మాయిలు చదువుకోవాలంటే, అది ఉచిత చదువు చదువుకోవాలంటే కూడా అమ్మా నాన్నలతో పాటు ఇంట్లో ఉన్న అందరి పర్మిషన్ కావలసి ఉంటుంది. వీటితో పాటు ఇక్కడ అప్పులు, తాగుడు, ఇవి ఇంటి పరిస్థితిని దారుణం చేసేస్తాయి. దాని ప్రభావం అమ్మాయిల చదువు మీద పడుతోందంటున్నారు లుబ్నా. ఎక్కువ అర్బన్ స్లమ్స్ మనం చూస్తుంది ఒకటే ఒక పరిస్థితి ఏంటి, ముఖ్యంగా ఏముంది పీడిస్తున్న ఈ రెండు ఏంటి, ఒకటి ఏమో ఇంట్రెస్ట్ మీద వాళ్ళు తీసుకొచ్చడం, వాళ్ళకి ఖర్చులకి సరిపోక ఎక్కడ పడితే అక్కడ ఈ బ్యాంకుల నుంచి కాదు నేను అంటుంది, ఇండిజినియస్ లెండర్స్ అంటే ఏంటి, మామూలుగా చేతికి ఇచ్చేస్తుంటారు. చాలా హై ఇంట్రెస్ట్, ఇది ఎస్పెషలీ ఓల్డ్ సిటీలో ఇది చాలా ఉందన్నమాట. ఆ చార్మినార్ దగ్గర నుంచి కార్వాన్ దగ్గర అన్ని ప్లేసెస్లో ఇదే ఉంది. రుణం అది తీరుస్తూ హై ఇంట్రెస్ట్లో వాళ్ళకి ఇంట్లో పనులకు చేరడం, ఆ మగపిల్లలనేమో స్కూల్ని వదిలించేసి మార్కెట్లోకి పెట్టడం, ఈ అమ్మాయిలనేమో డ్రాప్అవుట్స్ అయ్యి వాళ్ళకేమో కొంచెం పెద్దగా అయిందనగానే మెచ్యూర్ అవ్వగానే వాళ్ళని వదిలించేసి ఇంట్లో అయినా కూర్చోబెట్టడం, లేకపోతే ఒక ఇంట్లో పనికి పెట్టడం. ఎందుకంటే మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ బర్డెన్ ఒకటి చాలా ఎక్కువ ఉంది, రెండవది ఏమంటే వీళ్ళు తాగుతారండి, వీళ్ళకి తాగుడు అలవాటు అన్నమాట. వాళ్ళు తాగి వచ్చిన తర్వాత రేషన్ కార్డు కూడా ఇంటి నుంచి తీసుకెళ్ళిపోవడం, ఎందుకు ఇంట్లో మిమ్మల్ని రేషన్ కూడా తీసుకురాకూడదు ఎవరి కోసం, ఓకే, ఆ రేషన్ తీసుకురాకపోవడం, ఇంకా వాళ్ళు వచ్చి వీళ్ళని బయటికి నెట్టడం, వీళ్ళ ఏమో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడేమో వాళ్ళు తలాఖని ఇచ్చడం, అరే అదొక పిచ్చి లోకం అన్నమాట. ప్రస్తుతం లుబ్నా షౌసా అనే సంస్థ ద్వారా ఈ స్లమ్స్ లోని అమ్మాయిలకు వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చదువు, చదువుతో పాటు వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పిస్తుంది. అది కూడా మెహందీనో, టైలరింగో కాకుండా వీళ్లతో పాటు సమాజానికి ఉపయోగపడేదై ఉండాలంటారామె. మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు ఒక చదువు, ఒక డిగ్రీ రావాలి మీకు, దాని తర్వాత మీరు ఒక స్కిల్ తీసుకొని ఉండాలి, ఏక హునర్ హాసిల్ కర్ లో తుమ్ లో,
ముఖ్యంగా వీళ్ళకి ఏం చెప్పాను నేను, సోలార్ ఇండస్ట్రీ, సోలార్ ఇండస్ట్రీలోకి సోలార్ లైట్ అసెంబ్లింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దగ్గర వెళ్ళి అక్కడ మాట్లాడాను. వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. వాళ్ళు అన్నారు ఈ సోలార్ లైట్ అసెంబ్లింగ్కి వాటి కోసము మనకి సెమీ లిటరేట్ ఉమెన్ కూడా చాలు. జైపూర్లో ఉన్న బేర్ ఫుట్ కాలేజ్లో మాట్లాడాను, ఈ యంగ్ అమ్మాయిలకి ఎవరికైతే నేను ఉర్దూలో డిగ్రీలు అవన్నీ చేయిస్తున్నానో వీళ్ళందరికీ ఒకటే చెప్పాను, మీకు ఇప్పుడు ఉర్దూ డిటిపి, ఉర్దూ ల్యాప్టాప్, ఉర్దూ కంప్యూటర్స్లో మీరు ఉంటే ఉర్దూ టైప్ చేయడం అవన్నీ నేర్చుకుంటే, ఫోటోషాప్ కొరడర్ అన్నీ నేర్చుకుంటున్నారు ఇప్పుడు అమ్మాయిలు. అయితే వీళ్ళని ఏమన్నాను, ఇప్పుడు ఒక పేజ్ టైప్ చేసినా మీకు చాలా వస్తుంది, ఎందుకంటే తెలుగుకి ఉర్దూకి టైపింగ్కి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. సో మీరు కనుక ఈ తెలుగు టైపింగ్ ఉర్దూ టైపింగ్ మీరు నేర్చుకుంటే మీ చాలా మీరు సంపాదించవచ్చు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు కూడా అమ్మాయిల చదువుకు గొడ్డలి పెట్టులా మారాయంటారామే. పదో తరగతి పాస్ అయితే ల్యాప్టాప్, డిగ్రీ తర్వాత ప్యాడ్ ఇస్తామంటే అమ్మాయిలు ఇంకా అద్భుతంగా చదువుకుంటారు కదా అంటారు. అంతేకాదు ఈ పథకాల వల్ల 18 ఏళ్లు నిండగానే డబ్బుల కోసం అమ్మాయిల పెళ్లిళ్లు చేసేస్తున్నారంటూ వాపోతున్నారు. షాదీ ముబారక్ అన్నది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి, ఒక స్త్రీకి ఆమె ఎదుగుదలకి ఒక బ్యాక్ స్టెప్ అంటాను నేను. ముస్లిం మ్యారేజెస్లో ఎప్పుడు ఖర్చు మొత్తం అబ్బాయిల వైపు నుంచి వస్తుంది. ఎందుకు ఎందుకు అంటే ఆయన నికా అన్నది ముస్లిం అది మస్జిద్లో అవుతుంది. మస్జిద్లో అవుతున్నప్పుడు అసలు ఏం ఖర్చు ఉండదన్నమాట. ఖురాన్ ప్రకారము మెహర్ ఇవ్వాలన్నమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరి ముంద సైన్ చేసుకుంటూ, ఇదేమో నేను ఒక గిఫ్ట్ లాగా ఇస్తున్నాను, ఇది నా తోఫా హయ్యే మేరౌండ్ గిలి అని చెప్పేసి చాలా ఒక సంతోషపరంగా ఆయన గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చీసేది ఉండదు. ఆ అమ్మాయిది ఆ స్త్రీధనం ఆమె ఏమైనా చేసుకుంటుంది ఆమె జీవితంలో, ఆమె ఇష్టం. అమ్మాయిలకి చెప్పాలి, 10th మీది అవ్వంగానే మీ చేతిలో మేము ఒక ల్యాప్టాప్ ఇస్తాము, డిగ్రీ అవ్వంగానే మీకు ఒక ఐప్యాడ్ ఇస్తాము. ఇదండి, ఇది పెడితే వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. డౌరీ అగేన్స్ట్ లా చట్టాలు పెట్టుకుని వీళ్ళు 51,000 అమ్మాయిలకి ఎందుకు ఇస్తున్నారు? దానికి సమాధానం ఎవరి దగ్గరైనా ఉందా? మీరు ముస్లిమ్స్ అంటారు, మీరు ఖురాన్లో ఏముంది అన్నది మీరు తెలుసుకోవాలి. మీరు మీ నికా చేసుకున్న తర్వాత ఖురాన్లో ఇట్లా నన్ను ఎందుకు వచ్చి నువ్వు రోజు తాగి కొడుతున్నావు, మరి ఖురాన్లో లేదు కదా అని మీరు ప్రశ్నించగలిగే ఆ స్థాయికి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు పెరగాలి. ఇండియన్ అన్న ఒక కాన్సెప్ట్ని, ముస్లిం అన్న ఒక కాన్సెప్ట్ని, ఆ రెండింటిని ఫుల్గా యూజ్ చేస్తానన్నమాట నేను. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటి, ఆ మనిషి అభివృద్ధి. అక్కడ నువ్వు రేపు నీ స్కిల్, నీ డబ్బులు నీ చేతులు ఉండి నువ్వు సంపాదించుతూ, అది ఎంతో గొప్పగా అవసరం లేదు, కొంచెమైనా నువ్వు సంపాదిస్తున్నప్పుడు సంపాదించే నిన్ను, ఒక ఎడ్యుకేటెడ్గా ఉన్న నిన్ను, నీతో మాట్లాడడం వేరుగా మాట్లాడతాడు. ఏ స్పిరిట్స్ వచ్చాయి ఇప్పుడు వాళ్ళలోకి, వాళ్ళు గరీబీ అంటే పావర్టీని వాళ్ళు ఎడ్యుకేషన్తో వాళ్ళు ఫైట్ చేయాలనుకుంటున్నారు. ఖురాన్లోని ప్రతి అక్షరం లుబ్నా నాలుక మీదే ఉంటుంది. అందుకే స్లమ్స్ లోని పిల్లల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆ ఖురాన్నే ఫాలో అవుతుంది. దాంట్లోని అసలు అర్థాన్ని విడమరిచి చెబుతూ అజ్ఞానాన్ని పారద్రోలడానికి ప్రయత్నిస్తుంది. మంచి ముస్లింలుగా మారండని చెప్తోంది. ఒక 3-4 ఇయర్స్ కంటిన్యూస్గా ఏం చేశానంటే ఒక క్యాప్షన్ పెట్టాను, టైటిల్ తర్బియత్ కి బులందీ ఖురాన్ కే జరియే, అంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ ద ఖురాన్ అనేసి. అయితే ఇది ఎలా చేశానంటే ఇక్కడికి పిలవడం కాకుండా ముందు ఇక్కడ పిలిచేదాన్ని, దాని తర్వాత అది మానేసా. ఖురాన్లో ఉన్న ఏదో ఒక టాపిక్ని తీసుకోవడం. ఇప్పుడు ఖురాన్లో ఫస్ట్ వర్స్ ఏముంది, ఈ ఖురా అని ఉంది అంటే ఏంటి, చదువు నువ్వు ఇన్ఫార్మ్డ్, అది కమాండ్ అన్నమాట అని చెప్పి ఇంకా ఖురాన్ని పక్కన పెట్టి ఒక్కొక్కళ్ళని ఏమో తుమ్మారా బచ్చి కిత్నే హే, తుమ్మ వీళ్ళు మీ పిల్లలు ఏం చదువుతున్నారు, అమ్మాయి అయితే నువ్వేం చదువుతున్నావు, ఎక్కడ డ్రాప్ అయ్యావు అంటే అన్ని గాథలు బయటికి వచ్చాయన్నమాట. ఒక అమ్మాయి 5th, 5th డ్రాప్ అవ్వడం, 7th డ్రాప్ అవ్వడం, మెచ్యూర్ అవ్వగానే డ్రాప్ అయిపోవడం, ఆ అమ్మాయిలేమో ఆ చదువుకుని చేసేది ఏముందని చెప్పడము, 15 ఇయర్స్కి 16 ఇయర్స్ రాగానే ఇంకా ఆమెకి సంబంధాలు ప్రెషర్ అన్నమాట అమ్మాయి మీద. టీవీ కూడా చూస్తారు అందరూ, మొబైల్స్ ఒకటి ఉన్నాయి అందరి చేతిలో. అక్కడ ఉన్న దరిద్రము, ఆ అజ్ఞానం అన్నది ఒక దరిద్రము. ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు ఫ్రీగా తీసుకోవచ్చు అన్న జ్ఞానం కూడా ఉండదు వీళ్ళకి. ప్రతి దానికి ప్రభుత్వాన్ని నిందించుకుంటూ కూర్చుంటే సమాజంలో మార్పు రాదు. ముందు మనలో మార్పు రావాలి. మన పరిస్థితి ఇలా ఎందుకుంది, కాస్త మెరుగైన జీవితం జీవించొచ్చు కదా అన్న ఆలోచన రావాలి. కనీసం ఉన్న దాంట్లోనైనా మెరుగ్గా బతకొచ్చన్న అవగాహన రావాలి అంటారు, అప్పుడే మార్పు సాధ్యమంటారు.
హౌసింగ్ సరిగ్గా లేకపోవడం వలన చాలామంది అమ్మాయిలకి టీబీ వస్తుంది. హౌసింగ్లో ఏమంటే ఒక్కొక్క భాడలోకి మేము వెళ్తాం కదా, 4-5 ఇళ్ళు ఉంటాయన్నమాట. ఆ 4-5 ఇళ్ళకి ఒక బాత్రూమ్ ఉంటుంది, ఒక లెటర్న్ ఉంటుంది. అసలు అది చూస్తే మన మతి తిరిగిపోతుంది అన్నమాట. ఎవరు ఎట్లా పరిస్థితి మారుతుంది అన్నది మనకు అసలు అర్థం కాదన్నమాట. కానీ వాళ్ళకి ఎట్లీస్ట్ నాకేంటి అంటే ప్రభుత్వంకి మనం చెప్తాం, కానీ వీళ్ళలోనే ఫస్ట్ ఈ పరిస్థితి మాది మారాలి అని చెప్పి వీళ్ళ లోపల రావాలి. పేదరికం, డిప్రెషన్, చదువు లేకపోవడం ఈ స్లమ్స్ లోని యువతను అడ్డదారులు తొక్కేలా చేస్తుంది. దీంతో వీళ్లు నేరస్తులుగా మారతారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు. దీనికి తోడు మతం పేరుతో తలకెక్కించే మూఢత్వం, ఇవన్నీ చిన్నతనంలోనే వీరి భవిష్యత్తును పాడు చేస్తున్నాయి. అలాంటి వారి గురించి కూడా లుబ్నా పనిచేస్తారు, వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తారు. ఈ ఓల్డ్ సిటీ నుంచి ఒక అబ్బాయి డ్రగ్ అడిక్ట్, డిఆర్డిఓ సైంటిస్ట్ రాజస్థాన్ నుంచి వస్తే ఈ డ్రగ్ అడిక్ట్ అతన్ని బ్లేడ్ చాలా పెద్దగా చీల్చేశాడు. వైట్నరు, డ్రగ్స్, ఇంకానేమో లిక్కర్ ఇవన్నీ ఇక్కడ ఈ వెనకాల ఈ ప్రతి స్లమ్స్లో ఉన్నాయండి. నాట్ జస్ట్ అబౌట్ ఇట్ స్లమ్స్ అన్నప్పుడు నేను ముస్లిం ఘెటోసు, వేరే కచ్చరా ఎత్తుకునే వాళ్ళ ఘెటోసు అన్నిట్లోకి వెళ్తూ ఉంటాను నేను. సో ఈ అన్నిట్లో ఉన్నాయన్నమాట. సో ఇది పేదరికానికి కనెక్టెడ్ అయి ఉంది. చాలా లిటరసీ డ్రైవ్స్ రౌండ్ ద ఇయర్ నడుపుతున్నాం మేము ఇక్కడ నుంచి. పురాణంలో ఎక్కువగా ప్రతి పేజెస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే క్యారెక్టర్ బిల్డింగే ఉందన్నమాట. మీరు సొసైటీలో ఎట్లా ఉండాలి, మొత్తం మానవాళి గురించి ఉందన్నమాట. ముస్లిం అంటే ఏంటి, ఒక ఈ బుక్లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదైతే మేము డిఫైన్ చేస్తున్నామో ఆ క్యారెక్టర్ని నువ్వు బట్టి నువ్వు ఉంటున్నావా, అయితే నువ్వు ముస్లిం. నువ్వు రిష్వత్, నువ్వు బ్రైబర్ ఇవ్వకూడదు. ఖురాన్లో క్లియర్ కట్గా ఉంది, హదీస్లో కూడా ఉందండి. వీళ్ళు ప్రతి పని వీళ్ళు పేదరికము, వీళ్ళని మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మోసాన్ని వీళ్ళు ఎదుర్కోలేక వీళ్ళే ఎక్కువ రిష్వత్ ఇస్తుంటారు. ఇక్కడ వెనకాలకు చాలా పెద్ద టెంపుల్ ఉంది, అయితే అక్కడికి వెళ్ళి నేను చెప్పాను వాళ్ళకి మన ముస్లిమ్స్ మధ్యన ఒక టెంపుల్ ఉంది అంటే అసలు టెంపుల్కి పోలీసులు ఎందుకు గాడి చేయాలి, మేము సరిపోమా, మేముంటే అది టెంపుల్ మంచిగా ఉండకూడదా, మేమున్నామంటే ఇంకా కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ముస్లిమ్స్ మధ్యన ఒక టెంపుల్ ఉంది, మనం బిందాస్, మన టెంపుల్కి ఏమవ్వదు, మన టెంపుల్కి ఏమైనా ఏమైనా చేస్తున్నా కూడా ఈ ముస్లింలు అడ్డొస్తారు, అది దట్ ఈస్ ముస్లిం. ఎందుకంటే డెఫినెట్లీ ఆ ఐడియల్లో మనం నమ్మం, ఎందుకంటే వాళ్ళ విజన్ పెరగాలి. యూనివర్సల్ లవ్ అన్నది ప్రతి మనిషిలో ఉండకపోతే వాళ్ళు ఒక రిస్ట్రిక్టెడ్గా ఒక కుంచుకుపోయే ఒక హృదయంతో వాళ్ళు పెద్దగైతే ఎవరికి వాళ్ళు వాళ్ళు రేపు వాళ్ళు చదువుకొని కూడా వాళ్ళు ఎవరికి లాభదాయం కాదు. నలుగురు నడిచిన దారిలో కాకుండా కొత్త దారిలో నడవాలంటే ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటివి లుబ్నా ప్రయాణంలో కూడా ఎన్నో ఉన్నాయి. చదువు పేరుతో అమ్మాయిల్ని పాడు చేస్తుందంటూ మాట్లాడేవారు, లుబ్నా మంచిది కాదంటూ ప్రచారం చేసేవాళ్లు, ఆమె దగ్గరికి వెళితే పార్కుల్లో తిరిగినట్టేనని అనేవాళ్లు, బాగా తెలిసిన వాళ్లు కూడా మాట్లాడడం మానేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో. అయితే సహజంగా మొండిపట్టుగల లుబ్నా సర్వాత్ వీటన్నింటికీ ఏమాత్రం భయపడలేదు. అమ్మాయిలకేమో ఆ లుబ్నా బాజీ దగ్గరికి క్లాసెస్కి వెళ్తే పార్కులోకి వెళ్ళిపోయినట్టే షికారులకి అని చెప్పేసి, ఎందుకంటే అప్పుడు నా టీంలో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉండేవాడు అన్నమాట. ఎవరెవరైతే వస్తున్నారో టెన్ చెబుతామని నేను వెనక్కి పంపించలేక గర్ల్స్ టీంలో బాయ్స్ని కూడా తీసుకునేదాన్ని నేను. సో ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి మాటలు ఎదిరాయన్నమాట. ఇప్పుడేమో ఆ కఠిన ఫీజు ఎక్కడికి పోతుందో అవన్నీ పోయాయి అన్నమాట. వాళ్ళు అమ్మాయిని విత్డ్రా చేసేసుకుంటారు, ఒకటి పేరు పాడైపోతుంది. దాని తర్వాత నాకేమర్థమైంది, ఆ గల్లీలో నుంచి ఎవరు మన మా అమ్మ ఫ్రెండ్స్ కూడా మాతో సరిగ్గా మాట్లాడకపోవడం, ఇట్లాంటివన్నీ మాకు ఎదిరైపోయాయి అన్నమాట. సో అక్కడ క్యారెక్టర్ అసాసినేషను, మా ఇంటి నుంచి వెళ్తున్న అమ్మాయిలు ఇద్దరు అక్కడికి ఆసిఫ్ నగర్ దగ్గర ఎక్కడ వాళ్ళు ఏం తిన్నారా ఏం తాగారా నాకేం తెలుస్తుంది. వాళ్ళు పడిపోయి వాళ్ళేమో నా పేరు నా నంబర్ ఇచ్చారంట. ఒక్కడి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, మేడం మీ పేరే తీసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ పడిపోయారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదేదో మత్తులో ఉన్నారు వీళ్ళు అని చెప్పడం. అయితే నాకు అప్పుడు ఇంటి నుంచి నాకు ప్రొటెస్ట్ వచ్చింది, నీకు ఆపు నీ పనులన్నీ, నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు నువ్వు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళాక
హౌ కెన్ ఐ కంట్రోల్? అట్లాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, డబ్బు నష్టం అవుతా ఉంది, కొంచెం పరువు నష్టం కూడా అవుతా ఉంది, సో యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ థింగ్స్. ఒక్కొక్కసారి టఫ్ మాటలు కూడా అవుతుంటాయి, ఒక్కొక్కసారి ఏమో ఏమైనా కానీ నేను ఈ పని వదలను అని చెప్పడం జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పని ఏమాత్రం తక్కువ కాలేదు, పని ఎక్కువైంది. పని అంటే మమకారం, తాను నమ్మిన సిద్ధాంతం పట్ల అంకిత భావం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనకడుగు వేయని తత్వం, అన్యాయం ఎక్కడున్నా ప్రశ్నించే తత్వం లుబ్నా సొంతం. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేశారామే. లుబ్నా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జూనియర్ మేనేజ్మెంట్ క్యాడర్లో పనిచేసేది. అయితే బ్యాంకింగ్ విధానంలో పేద గొప్ప తేడాలు ఆమెను బాధించాయి, దాంతో బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో నేను చాలా హై ర్యాంకింగ్తో సెలెక్ట్ అయ్యానండి. నేను డైరెక్ట్ ఆఫీసర్ అన్నమాట, సో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్లో ఉన్నాను. నాగ్పూర్లో హింగన్ ఘాట్, తర్వాత కర్నూలు, సికింద్రాబాద్, తర్వాత ట్రైనింగ్ అప్పుడు కల్కటా, ఢిల్లీ, భోపాల్, అన్ని చోట్ల చేశాను నేను. అవసరంలో ఉన్న మనిషికి మనం డబ్బులు ఇస్తా, దా డబ్బుల మీద నాకు ఇంక ఇంత డబ్బులు కావాలి అని చెప్పడం హరాం. అయితే ఏది మంచిది, డబ్బులు నీ దగ్గర డబ్బులు లేవా, నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావా, సరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా డబ్బులు నీకు ఇస్తూ ఉంటే నువ్వు అది ఎందులోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అందులో నీకు ప్రాఫిట్ లాస్ ఏమొస్తూ ఉంటే మనం సరి సమానంగా పంచుకుంటాము, ఇదన్నమాట. ఇది దీన్ని ఎంకరేజ్ చేస్తుంది ఖురాన్లో, ఇట్లా ఉందన్నమాట. కానీ చేస్తుండగా మేము అరే ఏంటి ఇంట్రెస్ట్ సంగతి ఏంటి, వీళ్ళకేమో ఇట్లా వాళ్ళకి ఇంట్రెస్టు వీళ్ళకి ఇంట్రెస్ట్, ఇంకానేమో ఈ బిజినెస్మెన్ కాకుండా నా దగ్గరికి గొర్రెల వాళ్ళు, ఇంకా రూరల్ బ్రాంచ్ కూడా చేశాను నేను ఇక్కడ దగ్గరలో నల్గొండకు రూరల్ బ్రాంచ్ కూడా. నువ్వు నీ యూనిట్ ఏమైనా కానీ, నీ గొర్రెలన్నీ చచ్చిపోయి, నీ బిజినెస్ అంతా చచ్చిపోయి, కానీ నువ్వు నేను నీకు ఒక లక్ష ఇచ్చాను, ఆ లక్ష మీద నువ్వు నాకు తిరిగి ఇవ్వాలి అంటే ఇందులో నాకు జస్టిస్ కనిపించలేదు. జస్టిస్ అన్నది ప్రతి చోట ముఖ్యం, సో ఆ జస్టిస్ అనేది నాకు అక్కడ కనిపించలేదు. అప్పుడు ఓపెన్ లెటర్స్ రాశాను రఘురామరాజన్, ఎవరైతే మన ప్రీవియస్ గవర్నర్ జనరల్, వాడిని ఆయనకి రాశాను నేను ఓపెన్ లెటర్స్, మీరేమో ప్రస్తుత బ్యాంకింగ్ ఈ ఎకనామిక్ ఈ పరిస్థితిని ఇట్లాగే పెంపొందిస్తుంది కదా, మరి మీరు ప్రైవేట్ బ్యాంకులను కూడా ఇదే బ్యాంకింగ్ మోడల్ మీదనే మీరు ఇస్తున్నారు కదా, ఎందుకు ఇస్తున్నారు? సో ఇట్లా ఈ రకరకాల ఆలోచనలతో ఈ మదనతో ఏమో నేను బ్యాంకు జాబ్ వదిలేశాను అనమాట. ఈ రోజుకి మా నాన్న సైడు అమ్మ సైడు చాలా పెద్ద ఖాందాన్ అనమాట. ఈ రోజు కూడా వెళితే మో బ్యాంకులో నుంచి రిజైన్ చేసింది ఆఫీసర్ నువ్వేనా అంటారు. అంతేకాదు, బ్యాంకింగ్ అనే పదానికి ఇస్లాం వ్యతిరేకం. డబ్బును దాచుకోవద్దు, సంపాదించిన దాంట్లో 2.5% తప్పనిసరిగా పంచి పెట్టాలని ఇస్లాం చెబుతోంది. దీన్నే జకాత్ అంటారు, దీన్ని ఫాలో అవుతారు లుబ్నా. దీనికోసమే ఆమె ఇస్లామిక్ ఎకనామిక్స్ లో పిహెచ్డి చేశారు. బ్యాంక్ జాబ్ వదిలిన తర్వాత ఇస్లామిక్ ఎకనామిక్స్ కోసం నేను 3 చోట్ల అప్లై చేశానండి. యూకేలో చేశాను, మార్క్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్లో, దాని తర్వాత మలేషియాలో అప్లై చేశాను, దాని తర్వాత ఇండోనేషియాలో అప్లై చేశాను. ఇండోనేషియాలో ఏమో ప్రొఫెసర్ మసూదుల్ ఆలం చౌదరి అని చెప్పేసి ఆయన అక్కడ ఎకనామిక్స్ ఆ స్కూల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మొత్తం అక్కడ యుఎస్ఏ స్టూడెంట్స్ ఉన్నారు, ఇండోనేషియా మలేషియా స్టూడెంట్స్ ఉన్నారు. అది కాకుండా అది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ మొత్తం మాకు 6 మంత్స్ స్టడీ కోర్స్ ఉండేదన్నమాట. పిహెచ్డికి ఎప్పుడు ఇట్లా స్టడీ ఉండదు, కానీ అక్కడ వాళ్ళు స్టడీ పెట్టారు కావాలని. ఇంట్రెస్ట్ లేకుండా ఎకనామిక్స్ ఎట్లా నడపాలి, ఆ ఎకనామిక్స్ అన్నది ఒక ఇస్లాం నుంచి మనం తీస్తున్నామంటే ఇస్లామిక్ ఎకనామిక్స్ అంటే ఇస్లామిక్ ఎకనామిక్స్ దానికి ఏంటి, ఏంటి దాని తేడా ఏంటి? ప్రస్తుతం ఉన్న మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ ఈ న్యూ క్లాసికల్ ఏదైతే రిజీమ్ ఉందో ఆ ఫ్రేమ్వర్క్లోనే ఇది ఇముడుతుందా, లేకపోతే దీనికి ఫ్రేమ్వర్కే వేరే కావాలా అని చెప్పి ఇవన్నీ చేయడం. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చేస్తున్న పనినే కాదు జీవితాన్నే పణంగా పెట్టారు లుబ్నా. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం అసాధ్యం అని గ్రహించి పెళ్లినే దూరం పెట్టేశారామే. అయితే వచ్చిన ప్రపోజల్స్ అన్ని బ్యాంకు ఉన్నాయి, నేనే వదలాలనుకుంటున్నాడు, సహజీవనం ఎట్లా జరుగుతుంది కానీ ఆ ప్రపోజల్స్ ఒప్పుకునేదాన్ని కాదు. అలా కాకుండా ప్రతి ప్రపోజల్ నాకు డౌరీ డౌరీ అంటూనే వచ్చేది ప్రతిదీ నాకు.
ఒకళ్ళు బ్యాంక్ ఆఫీసర్ మేనేజర్ కేటర్ కాబట్టి ఇంకా తక్కువైంది నీకు, లేకపోతే ఇంకా ఎక్కువ తింటేది డౌన్ అని చెప్పుకోవడం. అంటే నాకేంటి, మా ఇంట్లో చెప్పేదాన్ని మా అమ్మానాన్నకి, వాళ్ళకి డబ్బులు కావాలంటే నేను కాదు డబ్బులు ఇచ్చి పంపించండి అని చెప్పేదాన్ని. సో నాకేంటంటే డౌరీ అన్నది ఇట్స్ వెరీ బ్యాడ్ అండ్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ దట్ ఆఫ్ దేర్ ఆర్ నో రిగ్రెట్స్ రైట్ నౌ ఇన్ లైఫ్. తన సంస్థ సక్రమంగా నడవడానికి కూడా ఈ జకాతే కారణం. దీనితో పాటు తన స్నేహితులు బంధువులు అందించే చారిటీ మనీ కూడా ఉపయోగిస్తానని, అయితే ట్రాన్స్పరెన్సీ ముఖ్యం కాబట్టి దానికి చర్యలు తీసుకున్నానని చెప్తున్నారామె. షౌసా ఫౌండేషన్ కింద మనం ఏదైతే చేస్తున్నామో దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయన్నది చాలా ముఖ్యం. దీనికేమో జకాత్ అన్నది మా బ్రదర్ సిస్టర్ నా కజిన్ బ్రదర్స్ నా అంకుల్స్ వీళ్ళందరూ జకాత్ ఇస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఫార్ కజిన్స్ అమ్మ వైపు నుంచి కూడా వాళ్ళందరూ జకాత్ ఇస్తూ ఉంటారు. సదకాత్ అంటే చారిటీ ఫండ్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి తెలియాలి వాళ్ళ ఫండ్స్ ఎక్కడికి యూజ్ అవుతున్నాయన్నది. ఆ ట్రాన్స్పరెన్సీ కోసం ఏం చేసామంటే ఒక మొత్తం స్టేట్మెంట్ తయారు చేసి ఫ్రామ్ ఎవరు ఇస్తున్నారు టు ఎవరికి వెళ్తూ ఉంది అన్నది చూసి మేమేమో ఆ మొత్తం స్టేట్మెంట్ తయారు చేసి అది వెబ్సైట్ మీద వేసేసాం. సో కాబట్టి ఎవరినైనా చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు డబ్బులు, ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులు, ఏ స్కూల్కి వెళ్తున్నా, ఏ అమ్మాయి మీద వెళ్తుంది, ఏ అమ్మాయికి ఆటో ఖర్చుకి ఇచ్చాము, ఏ అమ్మాయికి ఏ బుక్ల కోసం ఇచ్చాము, బెల్ట్ కోసం ఇచ్చాము, అవన్నీ అందులోకి వచ్చేస్తా ఉన్నాయన్నమాట. సో ఆ ట్రాన్స్పరెన్సీ కూడా అట్లా మెయింటైన్ చేసాము. ఎవరేమన్నా తనకు ఎంత నష్టం చేయాలని చూసినా చేసే పని మానను అంటారామే. భవిష్యత్తులో అమ్మాయిల ఎడ్యుకేషన్ కోసం ఇంకా శ్రమించాలని ఉందని చెప్తున్నారు. చాలా మంది అబ్బాయిలు యంగ్ పిల్లలు వాళ్ళు ఫ్యాక్టరీలో కార్పెంటర్గా అలా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది, బాజీ మా కోసం ఎట్లా, మేము పగలంతా పని చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి. సో వాళ్ళ కోసం కూడా క్లాసెస్ పెట్టి, వాళ్ళ కోసం నైట్ క్లాసెస్ పెట్టి, వాళ్ళకి మొబైల్గా వాళ్ళ ఇంట్లో మధ్యలోకి లైబ్రరీలు పెట్టి ఇస్తే వాళ్ళకి ఏంటంటే బుక్ పట్ల, చదువుకోవడం రాయడం పట్ల వాళ్ళకి ఒక ఆసక్తి కలిగి, అరే మా కోసం ఇవన్నీ ఉన్నాయి, మా జీవిత రూపాలు ఇంకొకలా మారచ్చు. అమ్మాయిలకి ముఖ్యంగా ఇంకోటి ఏం చేస్తున్నానంటే, టూ ప్లేసెస్లో మాట్లాడాను, వాళ్ళ శానిటరీ నాప్కిన్స్, వాళ్ళ మెన్స్ట్రువల్ హైజీన్ని స్టాండర్డ్స్ని పెంపొందడం అన్నది అది నా ప్యాషన్ అయిపోయింది అన్నమాట. వీటితో పాటు ఇంకా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు డాక్టర్ లుబ్నా సర్వాద్. అయితే తాను సోషల్ యాక్టివిస్ట్ ను కాదు, వెల్ బీయింగ్ ఎకనమిస్ట్ అని చెప్తారామే. ఎకనమీ అంటే డబ్బు లెక్కలు కాదని, మనిషి ఉన్నతి అని, సమాజం బ్యాలెన్స్ ఉండేలా చూడడమని, అలాంటి సమాజం కోసమే తాను ఎకనమిస్ట్ అయ్యానని, దానికోసమే పనిచేస్తున్నానని చెప్తున్న లుబ్నా జీవితం ఎంతో మందికి ఆదర్శం.